నమస్తే అన్న, అందరికి నమస్కారం. బెహరన్ రాయల్ డిక్రీ పైన మానవ హక్కుల సంస్థ ప్రశంసలు కురిపించింది. వివరాలేకి వెళ్తే, బెహరన్ కింగ్ హమ్మద్ బిన్ ఈసా ఆల్ ఖలీఫా గారు జారీ చేసిన రాయల్ డిక్రీ పైన మానవ హక్కుల జాతీయ సంస్థ ప్రశంసలు కురిపించింది. బెహరన్ లో అల్లర్లు మరియు క్రిమినల్ కేసులలో దోషులుగా తేలిన 1584 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇస్తూ బెహరన్ కింగ్ రజతోత్సవం మరియు ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా డిక్రీని జారీ చేశారు. ఎన్ఐహెచ్ఆర్ ప్రెసిడెంట్ అలీ అహ్మద్ ఆల్ డెరాజీ గారు మాట్లాడుతూ, బెహ్రెన్ సమాజం ఐకమత్యం, స్థిరత్వాన్ని, ప్రజా ప్రయోజనాలను, వ్యక్తిగత మరియు పౌరుల హక్కులను పరిరక్షించడం, న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉండటం, చట్టబద్ధత మరియు పరిరక్షణకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. బెహ్రెన్ యొక్క విధానాలకు అనుగుణంగా మానవ హక్కుల విలువలను ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. అలాగే బెహ్రెన్ కింగ్ సింహాసనాన్ని అధిరోహించిన రజతోత్సవం ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా రాయల్ డిక్రీని స్వాగతిస్తూ ఆల్ డెరాజీ గారు ప్రసంగించారు. ఈ మానవతా చొరవకు ఎన్ఐహెచ్ఆర్ యొక్క బోర్డ్ ఆఫ్ కమిషనర్ల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా సరే, అల్లర్లు మరియు క్రిమినల్ కేసులలో దోషులుగా ఉన్న 1500 మందికి పైగా ఖైదీలకు బెహ్రెన్ రాజు గారు క్షమాభిక్ష ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.